ఢిల్లీలో చంద్రబాబు దూత రఘురామకృష్ణరాజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డికి ఒక సలహా ఇచ్చారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డికి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి సలహా ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఆ ఢిల్లీలో చంద్రబాబు దూత రఘురామకృష్ణరాజు రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డికి ఒక టాప్ సీక్రెట్ చెప్పారు ఒక సలహా కూడా ఇచ్చారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త చక్రాలు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ టాప్ సీక్రెట్ ఏంటి ఆ సలహా ఏంటి అంటే ఏం చెప్తారు అంటే రఘురామకృష్ణరాజు విషయంలో టాప్ సీక్రెట్ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మీదనే ఉంటుంది రచబడ కార్యక్రమం చూస్తే కనుక అర్థమవుతుంది మన క్లారిటీగా జగన్ రామకృష్ణరాజు ఏం చేయబోతున్నారో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి మీద అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం రచబడిన కార్యక్రమాన్ని చూడాలి ఆయన ప్రతిరోజు నిర్వహించేది ఆ కార్యక్రమం సో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి దానికి కారణం ఏంటంటే అనవసరంగా రఘురామకృష్ణరాజును రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఏపీసీఏడి ఉపయోగించి ఆయన అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేయించి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి గందరగోళం చేశారు సో అక్కడి నుంచి ఇంక కొద్దిగా ఆయన ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయాల మీద తిరుగుబాటు బావుట ఎగరవేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా చెయ్యాలి అధికారం నుంచి దించేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యం బహుశా తెలుగుదేశం పార్టీ కన్నా జనసేన కన్నా కూడా అత్యంత కక్ష మీద ఉంది ఎవరంటే రఘురామకృష్ణరాజు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా దించాలి ఆంధ్రప్రదేశ్కి అతను నష్టం చేస్తున్నాడు అనేది సో ఇదే అంశాన్ని ఇదే అభిప్రాయాన్ని నా బహుశా నేననుకోవడం రేవంత్ రెడ్డి వద్ద వ్యక్తపరిచి ఉండొచ్చు ఉండే అవకాశం ఉంది సో తెలంగాణలో కేసీఆర్ని దింపేసావు కేసీఆర్ని దింపేసింది అని అందుకు అభినందిస్తూ ఎందుకంటే కేసీఆర్ని దింపేసేందుకు ఎందుకు అభినందిస్తాడంటే రఘురామకృష్ణరాజు ఆ హైదరాబాదులో ఆయన ఉన్నాడనే సమాచారం తెలంగాణ పోలీసులే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్కి దాన్ని సహకారం అందించింది ఎవరు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ సో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే కదా కాబట్టి ఒక వికెట్ పోయింది తెలంగాణలో కే కేసీఆర్ పోయాడు ఇంక రెండో వికెట్ ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి సో దాన్ని కూడా ఏదో ఒకటి చేసేదానికి ప్లాన్ చేయండి అని చెప్పేసి ఒక కొన్ని క్లూస్ ఇచ్చి ఉండొచ్చు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారం చేయండి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందో జగన్మోహన్ రెడ్డికి ఆ ఓట్ బ్యాంక్ పోతే కనుక అసలు డిపాజిట్లు కూడా రావు అనేది అభిప్రాయం వ్యక్తం చేసి ఉండొచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు మీద అవినీతి కేసుల్లో నేను ఇంకా బలంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాను నాకు మీ సపోర్ట్ ఇవ్వాలి ఆయన కేసులన్నీ కూడా తెలంగాణలో ఉంది వాటికి సంబంధించి కూడా సహాయ సహకారాలు అడిగినట్లు ఒక సలహా కూడా ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు డెఫినెట్ గా సహకారం కోరుంటాడు ఎందుకంటే అన్ని అన్ని కేసులు ఇస్తున్నారు కదా రఘురామకృష్ణరాజు అన్ని కేసులు వేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా ఆయన పోరాడుతున్నారు ఈ సుప్రీంకోర్టు దాకా పోరాడుతున్నారు కదా సో బెయిల్ పిటిషన్ రద్దు కావాలంటే తెలంగాణలో ఉండే హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి సో తెలంగాణలో ఉండే హైకోర్టులో కొంచెం మూవ్ చేయండి మీరు తొందరగా స్పీడప్ చేస్తే జైలు పంపించేద్దాం జగన్మోహన్ రెడ్డిని బెయిల్ మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పది సంవత్సరాలు పాటు ఈ పది సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా రోజులు ఉంటారు బెయిల్ మీద ఇది న్యాయ వ్యవస్థకే మచ్చ సో భారతదేశానికే ఒక అగౌరవం న్యాయ వ్యవస్థకి కాబట్టి దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని తెలంగాణలోనే ఇలా జరుగుతుందని చెప్పి పేరు రాకుండా మీరు సహకరించండి ఆ బెయిల్ రద్దు చేయించేసండి జైల్లో పోతాడు అని చెప్పేసి అడిగి ఉండొచ్చు కూడా సహకారం అందించమని చెప్పి అడిగి కూడా ఉండొచ్చు అడగ అడగడు బ్రగరామకృష్ణరాజు అంటానికి లేదు ఖచ్చితంగా అడిగి ఉంటారు సో కాబట్టి అసలు పోయింది రే రేవంత్ రెడ్డి పోయింది ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీకి కేసీ వేణుగోపాల్నే అలాగే ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలవడానికి వెళ్ళారు వాళ్ళు ఏదో పిలిపించారు ఎందుకు పిలిపించారు ఏంటనేది మనకు తెలియదు అటు ఏఏసీసీ వర్గాలు లేదా రేవంత్ రెడ్డి అఫీషియల్గా చెప్పాల మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడమే సో అక్కడ కలిసిన సందర్భంగా ప్లస్ నాలుగున్నర ఏళ్ళ పాటు ఈయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఎంపీలో ఉండేటువంటి క్రమంలో సహచరులు చాలామంది పరిచయస్తులు ఉంటారు కదా అక్కడేదో కొంత ఒక డిన్నర్ ఏర్పాటు ఏదో చేశారు ఎవరు రేవంత్ రెడ్డి దానికి అందరిని పిలిచారని చెప్పి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అది ఆయన ఇచ్చినటువంటి దీనికి సో దాంట్లో జే గల్లా జయదేవి ఉన్నాడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అలాగే రామరెడ్డి ఈ మధ్య రామకృష్ణారెడ్డి రిజైన్ చేశారు కదా రామరెడ్డి వాళ్ళ బ్రదరు మస్తాన్ రావు ఆయన రాజసభ ఇంతకుముందు టీడీపీ వల్లభనేని బాలశౌరి ఆయన ఎంపీ నిరంజన్ రెడ్డి రైట్ హ్యాండ్ నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసులో అక్కడ లైజనింగ్ చేసేది ఆయనే ఢిల్లీలో మాగొండ శ్రీనివాసరెడ్డి వంగ గీత పోచ బ్రహ్మానంద రెడ్డి కోట్ గోరంట్ల మాధవ్ సో ఆధార్ ప్రభాకర్ రెడ్డి చింత అనురాధ బీసెట్టి వెంకట సత్య సత్యవతితో పాటు పార్టీ రెవల్ రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా పాల్గొన్నారు ఆయన ఇచ్చిన దానికి సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మాణిక్య ఠాగూర్ కూడా ఇచ్చారు మాణిక్య ఠాగూర్ చిదంబరం రవనీత్ సింగ్ బిట్టు శశిధరూర్ గౌరవ్ గొగోయ్ దీపేంద్ర కూడా వీళ్ళు కూడా హాజరయ్యారు అంటే సంథింగ్ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏదో జరిగి ఉండవచ్చు ఈ మీటింగ్లో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్టిసిపేట్ చేశారంటే అంతకుముందు ఒకసారి ఇలానే చేస్తే తనకు తెలియకుండా కేంద్ర మంత్రులు కలిసారు కొంతమంది ఎంపీలు దాని మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యాడు నాకు తెలియకుండా ఎవరి దగ్గర వెళ్ళొద్దు అని చెప్పి ఇప్పుడు కూడా ఒక వార్త వస్తుంది అసలు ఎంపీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగా ఈ ఘటన వాటికన్నిటికీ మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందే సంకేతంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి చెప్పి చెప్పకుండా వెళ్ళారా అనే దాని మీద క్లారిటీ వస్తే కనుక వీళ్ళు జంప్ అవుతారా జంప్ గారు అనే దాని మీద మనకు ఒక అభి అభిప్రాయానికి రావచ్చు ఎందుకంటే కార్తీక్ చిదంబరం వీళ్ళందరూ చిదంబరం వీళ్ళందరూ హాజరయ్యారు కదా అక్కడ పెద్ద పెద్దపిల్లి శశిధర వీళ్ళందరూ హాజరయ్యారు అక్కడ సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చి ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ హాజరయ్యారు సీఎం రమేష్ వాళ్ళు హాజరయ్యారు సో కాబట్టి రమేష్ బీజేపీ సీఎం రమేష్ బీజేపీ మాజీ తెలుగుదేశం పార్టీ లేదా సో కాబట్టి వీళ్ళందరూ హాజరయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ కోణం నుంచి దీనికి ఈ విందు వెనుక ఉండి ఉండవచ్చు సో ఈ విందుకి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా రేవంత్ రెడ్డి ఆ విందు ఇచ్చాడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సో ఇక అది ఆ విందు వెనుక ఉన్నటువంటి కోణాలన్నింటినీ మనం వెతుక్కోవచ్చు ఎక్కడెక్కడ ఏంటి ఏమున్నాయి ఎవరెవరిని కలిసారు ఎవరెవరితో మంత్రాలు జరిపారు ఇవన్నీ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు గదుపుతున్నారు అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఎంపీలను ఆకట్టుకునేందుకే ఈ విందు ఏర్పాటు చేశారా అందుకే వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఈ విందులో పాల్గొన్నారా అంటే ఏం చెప్తారు ఉండొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి రేవంత్ రెడ్డి రాజకీయాలు ఇలానే ఉంటాయి ఎందుకు ఏర్పాటు చేస్తారు తర్వాత వాళ్ళ నాడి కనుక్కుంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయని కనుక్కుంటారు వాళ్ళకి అర్థమయ్యే లోపలే ఆంధ్రప్రదేశ్లో ఉండి ఉంటారు ఈయన ఉంటారు రెడ్డి కాబట్టి ఇప్పుడు ఈ వీళ్ళందరూ కూడా ఎంపీలు ఇప్పుడు ఎంపీలు అందరూ వస్తులే వాళ్ళే కొత్త వాళ్ళు కాదు మా తెలుగుదేశం పార్టీ లీడర్లు అంటే వాళ్ళు ఎలాగూ ఫ్రెండ్స్ స్నేహితులు కలిసి పని చేసినట్టు వాళ్ళు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఎంపీలు కూడా ఎందుకు వచ్చారనంటే ఖచ్చితంగా వాళ్ళతో మంత్రాలు సాగించి ఉంటారు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడికి వస్తే ఎలా ఉంటుంది ఏంది ఇదంతా ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటారు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి గాల వేయాలి ఏంటి ఎవరెవరు పోటీ చేయడానికి ఇష్టంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి వాళ్ళని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ రాజకీయాల గురించి ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి సో ఎవరెవరికి గాలం వేసే అవకాశం ఉందనేది కూడా ఒక ఒపీనియన్కి వచ్చి ఉంటారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా పోటీ చేయడానికి ఇరవై రెండు మందిలో పంతొమ్మిది మంది సిద్ధంగా అని చెప్పి తెలుస్తోంది కొంతమంది ఎమ్మెల్యేలుగా మార్చుకుంటాం అని చెప్పి ఆయన చెప్తున్నారు అసలు కొంతమంది మేము రాజకీయాలకు దూరంగా ఉంటాం కొంతమంది రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి చెబుతున్నారు రీసెంట్గా కూడా ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పి ఎవరు కృష్ణప్రసాద్ కృష్ణా జిల్లా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి నాకు మీ మీటింగ్ వద్దు మీరు వద్దు నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ఆయన వసంత కృష్ణ వసంత కృష్ణ రిప్లై ఇచ్చారంట సో ఎంపీలు కూడా అదే రిప్లై ఇస్తారు ఇచ్చారు కొంతమంది సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విందు ఢిల్లీలో అది రాబోయేటువంటి రోజుల్లో చాలా వ్యూహాత్మకమైనటువంటి మార్పులకు నాంది పలిగేటువంటి అవకాశం ఉంది